నా పేరు సాయి అండి. నేను ఇక్కడ వెంగళూరులో నల్గొండలో నివసిస్తున్నాను. గతంలో మేము ఇక్కడ రెంట్ హౌసెస్లో అట్లా నివసిస్తున్నామండి. రీసెంట్గా మేము ఇక్కడ కిట్కోయిల్కి అప్లై చేసిన వెంటనే మాకు కిట్కోయిల్ వచ్చిందండి. ఈరోజు మాకు ఇక్కడ ఇల్లు రావడం చాలా ఆనందంగా ఉంటుండే. కాకపోతే ఏంటంటే అంతకుముందు ప్రభుత్వాలు మాకు ఎటువంటి లబ్ధి కలిగించింది మేము చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ అప్లై చేసిన వెంటనే కిట్కోయిల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి గాను సహకరించిన మన ఎమ్మెల్యే గారికి, ఎర్రగొండ రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలండి. ప్రజెంట్ ఎట్లా అనిపిస్తుందండి మీకు ఈరోజు? ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గతంలో ఎటువంటి సొంత ఇల్లు లేని మేము ఇప్పుడు సొంత ఇల్లు రావడం చాలా ఆనందకరమైన విషయం. ఒక మధ్యతరగతి ప్రజలకి ఇల్లు అనేది చాలా గొప్ప వరం లాంటిదండి. అది రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. సొంత ఇంటి కలవ నెరవేరింది అనుకుంటున్నారు మీరు? నెరవేరింది కదండి, నెరవేరితేనే కదండి ఇక్కడ ఇల్లు తీసుకొని వచ్చాం. ప్రజెంట్ జగనన్న ప్రభుత్వం ఎట్లా ఉందండి, ఎట్లా అనిపిస్తుంది, నచ్చిందా? జగనన్న ప్రభుత్వం నచ్చిందా అని చెప్పడం కంటే మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ నచ్చిందంటే చాలా ఎంతమంది కోడ్ వచ్చారో మీకు తెలుస్తూనే ఉంటుంది. చాలా నచ్చిందండి. ఈసారి కూడా మేము జగన్ గారికి ఒకటి వేసి గెలిపించుకోవాలనుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ప్రజెంట్ ఉండేటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అని అడగడమే తప్పండి. ఎందుకంటే గత ప్రభుత్వమే లేదు. ప్రభుత్వంలో అన్ని మాటలు చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అది. మనంతా నిజాలు చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నెరవేర్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మధ్య తేడా అంటే నక్కే నాగలవకానికి తేడా ఉన్నంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు మీరు? ఎవరు కోరేస్తారు? అందరికి తెలిసిన విషయం ఏంటండి, మన రంగళగిరి గారికి వైసీపీ కార్యకర్తగా ఎదురు రామకుమార్ రెడ్డి గారు అన్నారు. ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నాం, ఆయనకి ఓటేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.